అమ్మ జయలలిత మరణం తర్వాత ఆమెకు చెందిన ఆస్తుల విషయంలో తరచూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే కొడనాడులోని అమ్మ ఎస్టేట్లో ఇటీవల దొంగతనం జరగడం ఈ సందర్భంగా ఒక గూర్ఖాను దోపిడీదారులు హత్య చేయడం మరొకరిని తీవ్రంగా గాయపర్చిన ఘటన సంచలనంగా మారింది ఈ ఉదాంతాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఈ దోపిడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు మూడో కన్ను తెరిచారు ఈ నేపథ్యంలో దోపిడికి పాల్పడిన కొందరిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అమ్మాయి ఎస్టేట్లో దోపిడికి సంబంధించిన నిందితులు వెల్లడించిన వివరాలు ఇప్పుడు సంచలనంగా మారడమే కాదు వారు చెప్తున్న విషయాలు మరింత ఆసక్తికరంగా మారాయి కొడనాడు ఎస్టేట్లోకి ప్రవేశించిన తమకు అక్కడ కనిపించిన సంపదను చూస్తే ఆలిబాబా గుహను తలపించిందని ఎస్టేట్లో జయలలిత శశికళ గదుల్లో భారీ ఎత్తున బంగారం కరెన్సీ కట్టలతో పాటు భారీ ఆస్తులు స్థలాల కాగితాల కట్టలు కట్టలుగా కట్టిపడేసినట్టు ఉన్నట్టుగా దోపిడి దొంగలు చెప్తుండడం సంచలనంగా మారింది దోపిడికి పాల్పడిన వారిలో ఇద్దరు అమ్మకు గతంలో డ్రైవర్లుగా పనిచేసిన వారు ఉండడం గమనార్హం అమ్మ మాజీ డైరెక్టర్ కనకరాజ్ దోపిడిని ముందుండి నడిపించినట్లు నిందితులు అలీ జితిన్ జితిన్జాయ్లు వెల్లడించారు దోపిడి విషయంలో పెద్ద తలకాయలు ఉన్నట్టుగా నోరు జారిన కనకరాజ్ కొద్ది రోజులకే మరణించడం చాలా ఆశ్చర్యమైన విషయం మరో డ్రైవర్ అలీ ప్రస్తుతం రోడ్డు యాక్సిడెంట్లో గాయపడి చికిత్స పొందుతున్నారు కొడనాడు ఎస్టేట్లో దోపిడికి తమకు సహకరించాలని వాచ్మెన్ ఓం బహదూర్ కృష్ణ బహదూర్ను కోరేమని అయినా వారు ఒప్పుకోలేదని నిందితులు చెప్పినట్టుగా తెలుస్తుంది ఎంత డబ్బు ఇస్తామన్నా వారు ఒప్పుకోలేదని బంగ్లాలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారని అందుకే వారిని బలవంతంగా గాయపరిచి లోపలికి ప్రవేశించినట్లుగా వెల్లడించారు లోపల జయలలిత శశికళ గదుల్లో ఉన్న పెద్ద పెద్ద సూట్ కేసులు తెరవగా అక్కడున్న కరెన్సీ కట్టలు ఆస్తి పత్రాలు ఆభరణాలు భారీగా కనిపించాయని చేతికందిన వరకు నోట్ల కట్టల్ని నగల్ని ప్లాస్టిక్ బ్యాగ్లో నింపుకున్నామని తర్వాత కనకరాజ్ తమకు రెండు లక్షలు ఇచ్చి ఈ విషయంలో ఎక్కువగా కలగజేసుకుంటే పెద్ద తలకాయలతో మీకే ముప్పు అని బెదిరించాడని అందుకే మౌనంగా అతడిచ్చిన మొత్తాన్ని తీసుకుని కేరళకు వెళ్లిపోయినట్టుగా నిందితులు పేర్కొన్నారు దోపిడిలో పెద్ద తలకాయలు ఉన్నట్టుగా నిందితులు చెబుతున్న నేపథ్యంలో వారెవరో ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది